शिवकुमार रेड्डी अंकेवानिपल्ले लिंगाल मंडलम पुलिवेंदुल कडप जिल्ला मीकु नूतनमैन वीडियो तो मे मुंदुकु वस्तुन्नामु इप्पुडु मनं अनुकुन्नाम इदि याक्चुअल गा मे 28 वच्चिंदि जून स्टार्ट अय्यिंदि ओक रोजु उंटे स्टार्ट अवुतदि कानी ఇప్పుడు మనం కాయలు కొద్ది రోజులు ఆపినాం రేట్ వస్తాదని ఇప్పుడు రేట్ పెరగకపోగా స్టేబుల్గా ఆగి ఉంది రేటు కాబట్టి మనం ఎందుకు తింటాను ఉంచుకోవడం అని చెప్పి కాయలు కోయడం జరుగుతా ఉంది మీకు ఒకసారి ఆ కాయలు ఎవరికి అమ్మినాము ఏమీ అని మీకు విషయం చెప్తాను నేను రండి మరి మనకు ఆలోచన చేసినట్లయితే కాయలు ఇప్పుడు కోత జరుగుతా ఉంది ఈ కాయలు మనము ఇప్పుడు కోయకపోతే ఏమవుతాదంటే ఇవన్నీ పచ్చడపడే అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ మన తోట ఇక్కడ ఈగురులు వచ్చాయి ఈగురులు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం గమనించినట్లయితే ఈగురు ఇక్కడ చిన్న చిన్న ఈగురులు వచ్చాయి ఈగురు వస్తే కాయను వదిలిపెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం పెరుగుతే వస్తా ఉంది ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేసామంటే కాయ చెట్టు వదిలేసే అవకాశం ఉంది చిన్న చెట్టు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ కాయలు ఇట్లా పీకుతే వస్తున్నాయి ఇవి కానీ ఏమైతదంటే ఇప్పుడు చెట్టుకు ఇగురు అనేది వచ్చింది ఒకసారి మీరు గమనించొచ్చు ఇగురు ఇక్కడ చూసినట్లయితే చెట్టుకు బాగా ఇగురు ఈ విధంగా ఇగురు వచ్చేసింది చెట్టుకు ఇగురు వస్తే ఏమవుతుందంటే ఆ కాయ ఆటోమేటిక్గా వదిలేస్తుంది చెట్టుకు ఉండకుండా కాబట్టి మీరు కాయలు సాధ్యమైనంత వరకు కోసుకోండి రేటు పెరుగుతుందో లేదో తెలియదు కానీ కాయలు రాలిపోవడం మాత్రం వాస్తవం అది ఇంకా జూన్ వచ్చేసింది కాబట్టి ఇంకా చలికాలము ఎక్కువ మార్కెటింగ్ ఉండకపోవచ్చు అది మీ అభిప్రాయం అది మీ ఇష్టం అది నా అభిప్రాయం చెప్పిన అంతవరకే మీరు గమనించండి ఇక్కడ గమనించండి ఈ కాయ ఎండ వేడికి కూడా దెబ్బ తినింది కాయ ఇది ఎండకు చూడండి ఎంత ఏమంటే ఇప్పుడు ఇది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వచ్చేసి జూన్కి వచ్చేసింది జూన్ కల్లా ఈ విధంగా తయారవుతోంది కాయ కానీ మనకి ఈ విధంగా లోపలుండే కాయలు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి లోపల కాయలతో ఏం సమస్య లేదు కానీ ఈ కాయ కూడా రాలిపోయే అవకాశం ఉంది మనకు చెట్టుకు ఇగురు కొట్టిన వెంటనే రాలిపోయే ప్రమాదం దాదాపుగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు మార్కెటింగ్ ఉంది కాబట్టి మనకు తృప్తి పడి అమ్ముకోవడం ఉత్తమం అనిపించింది నాకు ఈ చిగురుగా నాకు కొట్టిన వెంటనే ఈ చెట్టు ఇగురు వచ్చి కాయలు ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా పచ్చిబొడప అంటారు అది పచ్చిబొడప వాస్తవంగా వచ్చేస్తుంది కాయకు చెట్టు కుదిలేస్తుంది కానీ ఇంకోటి ఏంటంటే మనం యాక్చువల్గా అయితే గమనించినట్టయితే ప్రతి చెట్టు ఇగురు వచ్చింది అంతేకాకుండా చిన్న సీజన్ పిందె కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంది అంటే ఇది డిసెంబర్లో వచ్చిన సీజన్ పిందె ఇది కూడా మనకు ఉంది కాబట్టి ఈ కాయను త్వరగా కోసేసుకుంటే ఈ కాయ తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం గమనించాలా మీకు ఇగురు అని చెప్పినాను కదా మనం ఇగురుకి యాక్చువల్గా అయితే ఇగురు కొట్టిన వెంటనే కాయను కోసేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది చాలా మంది ఏమంటారంటే ఇది ఏం కాదులే మనం చెట్టు కాయను ఆపుతా వస్తాము ఇగురు కొట్టడం ద్వారా మనకు చెట్టు ఇట్లా అట్లాగితే వచ్చేస్తుంది ఇట్లా తోటి ఇట్లా ఉండాలి తోటి ఊడిపోయింది చూడండి యాక్చువల్గా కాయ ఒరిజినల్గా ఉంటే ఇట్లా తోటి ఉంటుంది ఇది మంచి టేస్ట్లో ఉంటుంది ఇదైతే ఏమవుతుందంటే కొంచెము కింద పడిపోతుంది కాయ రాలిపోవడం మాత్రం వాస్తవము రేట్ వస్తుందో రాదో మనకు తెలియదు మనము అమ్మడం జరిగింది ఆ అమ్మిన వ్యాపారస్తులతో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను గమనిద్దాం మనం చూసినట్లయితే కాయలు మంచి కాయలు వస్తాయి ఏడన్నా ఒకటి మంగకాయలు కూడా వస్తాయి అంటే మంచి కదా మంగకాయ అనేది సహజంగా వస్తూ ఉంటుంది అది మామూలుగా మనం ఏం చేయలేము అది గోడపకాయలు వస్తూ ఉంటాయి మీరు కాయలు ఆపుకుంటే ఈ విధంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అమ్ముకోవడానికి ప్రయత్నం చేసుకోండి మీరు అమ్ముకోండి మార్కెటింగ్ చేసుకోండి డబ్బులు తెచ్చుకోండి ఆయన వ్యాపారస్తులు ఉన్నాడు ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈయన వ్యాపారస్తుడు అని చెప్పినా కదా మన కేవీఆర్ మండి అంటే అనంతపురం మార్కెట్ యార్డ్ లో ఉంటుంది అది మండి అంటే డైరెక్ట్ మార్కెటింగ్ మనం తీసుకుపోయినా వాళ్ళు తీసుకుంటారు లేదంటే వాళ్ళు తోట దగ్గర కూడా వచ్చి తీసుకుంటా ఉంటారు ఆయన అసిస్టెంట్ ను పంపించినాడు మరి చూద్దాం ఆయన ఏం పేరు మీ పేరు నారాయణ స్వామి పేరు అంటే ఆయన కేవీ వెంకటరామ రెడ్డి ఆయన చాలా పెద్ద వ్యాపారస్తుడు కాబట్టి చాలా బండ్లు కొస్తా ఉంటారు అన్న ఈ రోజు ఎంత ఎన్ని బండ్లు పెట్టినారన్న మన తోటకి మన తోటకి వచ్చేసి రెండు బండ్లు పెట్టాము రెండు బండ్లు ఎన్ని టన్నులు పోతాయి ఒకటి బండ్లు ఒక బండికి వచ్చేసి 18-20 టన్నులు తీస్తారంట ఒక బండిలో కాదన్న మీరు ఇంత మార్కెటింగ్ చేస్తా ఉంటారే మీ కేవీఆర్ కు నేను 2 సార్లు తీసుకొచ్చింటి డబ్బు విషయంలో మీరు ఎట్లా చేస్తారన్న డబ్బు విషయంలో ఏముంది మేము అమ్మి మా కమిషన్ కూలీ పట్టుకొని మీకు వెంటనే అకౌంట్ వేసేస్తాం ఏడైతే మాత్రం క్యాష్ ఇచ్చేది ఉండదు ఓకే ఓకే ఈయన ఏం చెప్తారంటే ఈయన మండికి మనం గనక కాయలు మార్కెటింగ్ మనం లారీలో తీసుకొని పోతే కాటా వేయించిన వెంటనే అక్కడ మార్కెట్ లో దించుతారు తర్వాత వచ్చేసి మన కాటా చీటి మనకిస్తారు ఇది యాక్షన్ అయిపోయిన వెంటనే
డబ్బులు 11 గంటకల వేసేస్తారా 11 12 గంటకల మీ అకౌంట్ లోకి వేసేస్తాం చాలా గ్రేట్ అబ్బా రైతులు ఎగ్గొట్టకుండా వ్యాపారస్తులు ఉండాలంటే ఇటువంటి కేవీఆర్ గాని మండికి మీరు కాయలు తీసుకోండి లేదా డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేయండి దండిగా 50 టన్నులు ఉంటే వాళ్ళు కూడా వస్తారు ఈ అన్న కాయ ఈ కాయ ఇప్పుడు ఇక్కడ బాగుంది ఈ కాయ కొయ్యకపోతే ఏమవుతదన్న ఇప్పుడు ఇది ఇప్పటికే ఆగమైపోయింది ఇంకా కొంచెం రోజులుంటే డౌన్ కావడం ఒకటి బెట్టలు రావడం ఒకటి వీటికి ఆగమైపోయినాయి కొన్ని కాయలు ఆగమైపోయినాయి ఇంకా ఆగమైపోతాయి అంటే ఈయన ఏం చెప్తారంటే మీరు కాయలు మార్కెటింగ్ చేసుకోండి చెడిపోతాయి కాయలు ఇంకా చెట్టుకు ఆగదు అని చెప్తాడు ఇప్పుడు ఈ కాయలు అయితే మీకు ఏమనిపిస్తుంది కాయలు ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయా ఇప్పుడు ఒక చెట్టు బాగుందండి ఒక చెట్టు ఎడ బాగుంది ఒక చెట్టు బాగుంది ఎర్ర వచ్చి పడిపోయినాయి కిందికి అంటే ఈయన ఏం చెప్తారంటే ఆగమే కదా పచ్చి గడప అని చెప్పి పడతాది వదిలేస్తా అని చెప్తాడు రేట్ విషయం అన్న పెరుగుతాదా తగ్గుతాదా ఎట్లుంటది వీటికంటే కూడా ఇంకా డౌన్ అయిపోతుంది ఇప్పుడు మీరు అమ్ముకుంటుందే మంచిది కానీ ఈ ఇంకా డౌన్ అయిపోతుంది అమ్ముతాదని మీరు ఆశకు పెట్టుకొని రైతులు చాలా నష్టపోయినారు వీటికి ఈయన కూడా మీకు చిన్న చెట్టు ఉన్నాయి మా తోట కూడా ఖర్చు అయిపోయినాయి మా చేతిలో మేము కూడా పాగొట్టుకున్నాం వ్యాపారస్తులమైనా కూడా పాగొట్టుకున్నాం అంటే వీళ్ళు వ్యాపారస్తులైనా ఆ మార్కెట్ రైజ్ అవుతుందనే ఉద్దేశంతో తోట ఆపుకొని కొంత నష్టపోయిన సందర్భం ఉందని చెప్తాడు కాబట్టి రైతులకు ఆయన చెప్పే సలహా ఏంటంటే మీరు మార్కెటింగ్ చేసుకోండి అమ్ముకోండి డబ్బు సొమ్ము చేసుకోండి డబ్బు సొమ్ము చేసుకోకపోతే రాలిపోతాయి వచ్చే ప్రయోజనం ఏముండదు అని చెప్తాడు ఇప్పుడు ఆల్రెడీ జూన్ వచ్చేసింది జూన్ ఒక రోజులు వచ్చేస్తాయి వర్షాలు తగులుకుంటాయి అమ్మదు ఓకే ఓకే దీంట్లో వచ్చేసి పచ్చికాయలు మళ్ళీ సీజన్ కాయలు వస్తాయి ఇంకా అధ్వానంగా అమ్ముతాడు 12,000 11,000 11,000 8,000 నుండి కూడా అమ్ముతాడు అంటే ఈయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు సీజన్ కాయలు అని చెప్పి ఇక్కడ మీకు గమనించవచ్చు చిన్న పిండ వచ్చేసి 11,000 12,000 18,000 అమ్ముతాడు అయ్యి వచ్చేసి 28 నుండి 30 వరకు టాప్ అమ్ముతాడు మంచి కాయలు అయితే ఓకే ఓకే అంటే ఎందుకైనా 30,000 అంటాడంటే అక్కడ సూట్ అనేది ఉండదు కాబట్టి 30,000 వేస్తాడని చెప్తాడు ఇక్కడ ఈ కాయ కూడా ఇప్పుడు 12-18 వరకు వేస్తాడంట అంటే మరి తినడానికి ఏం పనికిరావు కానీ ఏం చేస్తారో తెలియదు ఇది ఇది అక్కడ ఢిల్లీకి పోయిన తర్వాత ఏమో చూసుకుపోతాయండి చూసి చేస్తారో వాళ్ళు ఏం లేదో వాళ్ళు కొనుక్కొని చూస్తాడంటే గ్రేడ్ మన జిల్లాలో మాత్రం ఇది నోట్లో కూడా పెట్టుకోలేరు అంటే ఎక్కడ మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తారన్న కాయలు ఢిల్లీ మార్కెట్ చేస్తారు జైపూర్ బనారస్ అట్లా పోతాయి ఓకే ఓకే అంటే 3-4 రకాలుగా పంపిస్తారు పంపిస్తాను ఓకే ఓకే చాలా సంతోషం అబ్బా రైతులకు మీరు ఇచ్చిన సలహాను బట్టి మీకు చాలా సంతోషము రైతుకైనా అదే చెప్తాడు ఓకే ఓకే నాకేం చెప్పినాడంటే ఈయన నువ్వు కాయలు అమ్ముకో అని చెప్పినాడు తోటలోకి వచ్చి చూసే ఆయన కేవీఆర్ సారు ఈయన ఇద్దరు వచ్చి తోట చూసి అమ్ముకోమని చెప్పినారు నాకు నువ్వు పెట్టుకుంటే నష్టపోతావు అని చెప్పడంతో నేను అమ్మేసుకున్నాను ఈరోజు 100 మంది కూలీలు తీసుకొచ్చి 2 టన్నులు ఢిల్లీ బండ్లు పెట్టుకున్నారు మొత్తం అన్ని కోసేస్తారు ఈ రోజే అయిపోతాయి మీరు గమనించుకొని కాయలు మార్కెట్ చేసుకోవాలని మన నారాయణ స్వామి అన్న మనకు సలహా ఇస్తున్నాడు ఆయన ఎందుకంటే వ్యాపారస్తులు కాయలతో నిత్యం అనుబంధం ఉంటుంది వాళ్ళకి అంటే కాయలు ఎన్ని వస్తున్నాయి ఏం తగ్గుతున్నాయా ఎక్కుతుందా మార్కెట్ పెరుగుతుందా ఏమని చెప్పగలుగుతారు వాళ్ళు కాబట్టి ఈ మార్కెట్ ఇంతవరకు 40 నుంచి 45 వరకు నడుస్తుంది 50 వరకు కూడా పోయి ఎనికి వచ్చింది అది కాబట్టి మీరు అమ్ముకోవడం మంచిదని వాళ్ళ సలహా కాబట్టి వాళ్ళ సలహాను కొంచెం పాటించండి అది మీ అభిప్రాయం అంతే పెట్టుకుంటారా అమ్ముకుంటారా అనేది రాలగొట్టుకోవడం కంటే అమ్ముకోవడం మంచిది రాలగొట్టుకోవడం కంటే అమ్ముకోవడం మంచిది బెస్ట్ 50,000 మీరు చెప్పడం పొరపాటండి 50,000 ఈ సంవత్సరంలో మాత్రం ఎప్పుడు అమ్మలే ఏమమ్ముతాడో అక్కడ పై మార్కెట్లో మా అనంతపురం మార్కెట్లో 50,000 రూపాయలు మేము ఇంతవరకు ఇయ్యాలి అంటే మీ దగ్గర సూట్ ఉండదులే సూట్ ఉండదు సూట్ ఉండదు కాబట్టి వీళ్ళు హైయెస్ట్ అంటే 36-37 అట్లా వేస్తా ఉంటారు కాయను బట్టి 40,000 కూడా వేయచ్చు మంచి పోలో కాయలు వచ్చినాయంటే వేస్తారు వీళ్ళు కూడా రేటు అయితే మీకు ఒక విన్నపం ఏంటంటే డబ్బుకు మాత్రం డోకా లేదు నేను డోకా లేదండి మేము 12-20 గంటకల్లా వాళ్ళ మీ ఖాతాలో లెక్క వేసేస్తాం అకౌంట్ నెంబర్ ఉంటే చాలు మాకు ఇలా అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ ఉండి పేరు కరెక్ట్గా ఉంటే నీకు ఎంత 100 టన్నులు తెచ్చినా కూడా డబ్బును అకౌంట్లలో 8 లక్షలైనా ట్రాన్స్ఫర్ చేస్తారు సమస్య లేదు మీరు డబ్బులు పైనుంచి వచ్చినా రాకున్నా మీరు మా పై డబ్బులు అయితే ఇంకా మీరు అసలు ఇంకా మీ తోటలు అమ్ముకోబడుతుందండి ఎప్పుడు వస్తాయి వారానికి వస్తాయి మేము వడ్డీలకు మంచి చెడ్డ తెచ్చుకొని కోట్లు కోట్లు పెట్టుకొని మేము వ్యాపారం చేస్తాం అంతవరకే కానీ పై నుండి డబ్బులు ఎప్పుడు వస్తాయి రావు అంటే ఏం చెప్తాంటే పైకి మేము పంపిస్తాము అది ఎప్పుడో నెల అట ఇటు వస్తాయి ఈ కస్టమర్ కి మాత్రం మేము మనసు రోజు 11,000 వేసి వేస్తామని చెప్తున్నాడు నేను కూడా 2 సార్లు ఆయన దగ్గరికి తీసిపోయినాను 3.5 టన్ను 3.5 టన్ను నాకు 11 గంటలకల్లా డబ్బులు ఇచ్చేసినారు డబ్బుల విషయంలో మీకు ఏం సందేహపడాల్సిన అవసరం లేదు అనంతపురం మార్కెట్ లో మాత్రం కేవీఆర్ మండి అంటే ఎవరేం చెప్తారు ఎండాకాలం అంటేనే నీళ్లు దప్పిగేస్తా ఉంటాయి నీళ్లు ఎన్నే తాగాలనిపిస్తుంది మనకి
ఎక్కడ మండలం నార్పల మండలం నార్పల మండలం అనంతరం జిల్లా నుంచి వచ్చారు వీళ్ళు మీకు తోడు చూస్తే ఎవరుతండి తోడు చూస్తే బా కోయబడతారు కోయబడాలి కాలు దడ్డిగుండే బా కోయాలని బా కోయాలంటారా ఆ సర్లే బా కోచే కోచి కానీ కమ్మలు ఇచ్చాకండి ఏడించండి ఏం మా పెదైవా ఏం పేరు మని పేరు పెద్దక్క ఓయమ్మో బానే కాయలు బానే కాల్సే తోడా బాగా కాసింది సార్ సరే కొమ్మలు ఇచ్చాకు కొమ్మలు ఇచ్చితే మాకురా నీకు రాదు ఓకే ఓకే కాదు నవ్విని మీరు ఎంతమంది పిల్లలు నీకు నాకు ఒక కూతురే సార్ పెళ్ళి ఎంత అయిపోయింది నీ పని పాపకి ఓయమ్మ చిన్న కూతురు అంట మీరు కాదు కాయలు విక్తా ఇంత కష్టం చేస్తావే మీ కూతురు కోసం నీ కష్టం ఏం అనిపిదా కష్టం అనిపిస్తుంది సార్ మళ్ళీ ఎవరు ఇస్తారు నాకు ఒక్కతే కూతురంట కానీ కష్టపడి చదివియాలనే ఉద్దేశంతో మేము కూడా చదివియాలని పిల్లలు చదివియాలని చెట్టు పుడుచుకున్నాము ఈ మా పాపం చెట్లు పొలం ఎంత మీకు మాకు లేదు సార్ పొలం లేదంట కానీ కష్టం చేస్తే మీకు కష్టం చేసి ఏమనిపిస్తుంది కష్టం చేస్తే మాకు బాధ అనిపిస్తుంది సార్ కష్టం అంటే బాధ కానీ సంతోషంగా చేస్తారు సంతోషంగా నీ కూతురు బాగా చదివించుకో ఈ తోట చూస్తే మీ కాయలు ఏమనిపిస్తుంది మా కాయలు చూస్తే తీస్తా ఉంటే వ్యవసాయం చేసుకోమంటారు అందరికి మరి కొంతమంది రేటు తగ్గుతుంది చెట్టు పుడుచుకోకుండా చాలా రేట్ ఎట్లా అది కాదు రైతులు కొంతమంది రైతులకి పక్క నుండి వాడి మెంటాలిటీ ఎట్లుంటదంటే ఎందుకు పుడుస్తారా రేటు పడిపోతుంది అని చెప్తా అంటే మళ్ళీ ఏం చెప్తారు అంటారు కానీ పుడుచుకోమని చెప్తారా మీరు అన్ని పనులు చేయాల్సిందే కదా చూడు ఈమె ఏం చెప్పి ఈమెకున్నంత తెలివి కూడా నాలెడ్జ్ లేకుండా జనాలు ఉన్నారు కానీ ఎన్ని చీనా చెట్లను చూసింటావు నువ్వు సంవత్సరానికి ఎన్ని రోజులు పనిపోతావు 9 నెలలు పనిపోతాయంటే ఎన్ని చీనా చెట్లు చూసింటా సీమ కాబట్టి ఈమెకే చెట్లు పుడుచుకోమని చెప్తాంది పక్క నుండి వాడు ఏం చెప్తా అంటే వాడు మెంటల్ గా వాడు ఎట్లా పూడ్చుకోడు పక్క నుండి పూడ్చుకుంటా ఉంటే మాత్రం ఎందుకు పూడ్చావా రేటు పడిపోతుంది అని చెప్తాడు వానికి తెలియదు నాకు తెలియదు కాబట్టి మీరు చెట్టు పూడ్చుకోండి మీ పిల్లలు చదివించుకోండి సంతోషంగా డబ్బులు సంపాదించుకోండి ఒక్కరి మాటలతో మీకు పని లేదండి మీ మైండ్ మీది రైట్ మీరు రైట్ గా వెళ్తా ఉంటే మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు పక్కనోడు మనల్ని చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీరు చీనా చెట్లు పూడ్చుకుంటే రేటు పడిపోతుంది అంటాడు వీడు నాకు కూడా చెప్తా ఆడు ఇంక 2 ఏళ్ళు ఉంటే రేటు ఉండదు అంటారు ఎంత పడ్డా నిజమా కష్టం అంటే ఏందని తెలియాలని చెప్తాను ధీమా కష్టం చేస్తా చాలా సన్నగా ఉందప్పా చాలా సన్నగా ఉంది నిజమే చాలా చాలా సన్నగా ఉంది పని చేస్తుంది కాబట్టి మంచిదేవా విషయం ఏంటంటే మీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరో చెప్పిన వాటిని వినద్దండి చీనీ చెట్లు పూడ్చుకోండి దానికి మంచి మార్కెటింగ్ ఉంటుంది చీనా చెట్లు మంచి ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి సి విటమిన్ ఉంది కాబట్టి మీకు కాయలకు 50,000 పోయినా మంచి మార్కెట్లు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి గమనించుకొని చెట్లు నాటుకోండి మాధవి కాదు చెట్లు ఇవన్నీ కాయలు చూసాను నీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది పంట బాగుంది దాన్ని మేసిన దాంట్లో కాదు మిస్ ఈ ఎకరాకు ఎన్ని టన్నులు తగ్గే అవకాశం ఉంటుంది నీకు తెలిసి ఒక 100 చెట్లకు ఎన్ని టన్నులు తగ్గే అవకాశం ఉంటుంది 16 కనీసం 15 అని మనం అనుకున్నాము ఈ మేసిరికి కూడా నీకెంత కూలిస్తారు చాలా సాఫీగా ఉందా భయ్యమ్మ కూడా చాలా సంతోషంగా మీకు డబ్బులు వచ్చి ఓకే ఎకరాకు 16 టన్నులు అంటే రికార్డ్ అనమాట ఓకే ఓకే ఈమె అడుగుదాం కాదు నీ పేరు నీ పేరు కాదు నీ కాయలు వీక్ ఇంత సంతోషంగా ఉండవే ఈ అడ్డ చూడు ఎంత కాస్తుందో పనికి పోవడం అంటే ఇదేనే మొబ్బా అనిపిస్తుంది పనికి పోయడం ద్వారా కూడా కొంతమంది బాధపడతా ఉంటారు డబ్బులు ఉండి కూడా బాధ ఏం లేదా పిల్లలు ఎంతమంది నీకు నాకు 4 చాలా అనుభవం ఉంది అబ్బాయి మాకి పిల్లలు బాగా పెంచింది పెళ్లి చేసావా ఓకే ఓకే మీ మేస్త్రి బాగున్నట్లుంది మీతో సొంతం చెల్లెలా సొంతం చెల్లెలు ఓ మా అక్క చెల్లెలు మాకు బాగున్నారే ఓకే ఓకే ఏం పేరు నీ పేరు గాయత్రి డబ్బారు కాదు కాయలు ఎట్టే బాగానే ఉన్నాయి పైన కొమ్మని దించితే పైన ఇంచొద్దని చెప్తానంటే ఇది పైన కొమ్మ ఇంచాకర చూసుకొని కొమ్మలు ఇంచకుండా పెరుకు కాయలు కొమ్మలు ఇంచితే ఏం రావచ్చు ఇరిగిపోయింది కొమ్మ ఇది మీకు జాగ్రత్త వీకాల కొమ్మలు కాయలు కొమ్మ ఇరిగిపోవడం ద్వారా మనకు నష్టం అవుతుంది ముందే కాయలు ఎక్కువ కాయడం ద్వారా కొమ్మ ఇరిగిపోవడం జరిగింది కాబట్టి పెరికేటప్పుడు కొంచెం జాగ్రత్త వీకండి మీరు చూసుకొని వీకండి వేయడం జరుగుతుంది కాదు కాయలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ కాయలు అయితే బాగున్నాయి ఒకవేళ ఒక అప్పన్న ఉన్నాయి అప్పన్న ఉన్నా ఒక కాయ లావ కాయ సన్నగా ఉన్నది చెట్టు ఎక్కువ కాపు కాస్తే లావ్ తక్కువ ఊరుతుంది కాపు తక్కువ ఉంటే లావ్ ఊరుతుంది కాయ ఏం చెప్తానంటే కాయలు మంచి సైజు ఉండే కాయలు ఉన్నాయి సన్న సైజు అప్ అండ్ డౌన్ అంటే చెట్టు ఎక్కువ కరుచుకునేట సన్నగా ఉంటాయని చెప్తున్నాడు కాయలు అయితే బాగున్నాయా బాగున్నాయి కాయలు అయితే బాగున్నాయని చెప్తున్నాడు ఓకే చాలా
చూసినట్లయితే 100 మంది మనుషులంటే బానే పెద్ద మార్కెట్ కాబట్టి ఇన్ని కాయలు కొయ్యాలి కాబట్టి 200 కొయ్యాలి కాబట్టి చాలా చాలా బాగా చూసినట్లయితే పెద్దది ఇది వచ్చేసి 25 టన్నులు చిన్న కాయలు తీసుకుపోతుంది ఇది బండి 20 టన్నులు తీసుకుపోతుంది ఇక్కడ నుంచి ఢిల్లీ అని రాసింది కానీ రాజస్థాన్ ఢిల్లీ జైపూర్ అక్కడల్లా ఈ బండ్లు పోతాయి కాయలు తీసుకొని పోతారు మనం చూసినట్లయితే చాలా పెద్ద బండి ఇది గాలి రాజస్థాన్ అనే ఉంది మీద మాకు కూడా ఇంత పెద్ద పెద్ద బండ్ల కాయలు పంపిస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది కాయలు ఎక్కువ నాకు తెలిసి బాగానే ఎకరాకు 15 టన్నులు మన తోట వచ్చింది అనిపిస్తుంది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ తోట 15 టన్నులు అంటే చాలా రికార్డుకి కాసింది ఇది మనకు చాలా సంతోషపడాల్సిన విషయము మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా తెలివి ఉండాలి మార్కెట్లో కూడా మనకు తెలివి ఉండాల్సి వస్తుంది మార్కెట్లో డబ్బులు కనుక రేటు తగ్గిందంటే కనుక మనం అమ్మలేము వ్యాపారస్తులు రారు గమనించుకొని మార్కెట్ చేసుకోవాలని మనవి ఇంత పెద్ద బండికి మార్కెట్ చేయడం అనేది బాగా సంతోషం అనిపిస్తుంది నాకు పెద్ద పెద్ద లారీలు రాజస్థాన్ పోతున్నాయంటే మన కాయలు చాలా సంతోషం పులివెందుల కాయలు ఎడారిలో పండుతూ అనేక దహార్తిని తీరుసానయం అనిపిస్తుంది మనం చూసినట్టయితే 2వ తోటలోకి వచ్చినాము కాదు మీ పేరు ఏం పేరు లక్ష్మీదేవి తోట తెచ్చాము అనిపించేవి బాగా అనిపిస్తుంది ఓకే ఓకే చెప్పి కాయలు అనిపిస్తుంది కాదు బాగా ఇవేది ఇద్దరు లక్ష్మీదేవులు అంట పేర్లు వేరే వేరే ఏం పెట్టుకోలే మరి ఏమైతే మళ్ళీ ఇలా ఎట్టకని కొట్ట మీరు ఎందుకు పెట్టుకుంటారు లక్ష్మీదేవి లక్ష్మీదేవులు అని అంటే మీ దగ్గర అట్ట కదా అమ్మగారు ఊళ్ళు వేరేనా తెలియకుండా వచ్చామన్నమాట ఓకే ఓకే చెట్టు చూసి చాలా బాగున్నాయి అనిపిస్తుంది ఓకే ఓకే చాలా సంతోషం మనం గమనించినట్టయితే ఈ ఇట్లా కాయ ఎడన్న ఒకటి చీల్తా ఉంది అంటే దీని ఉద్దేశం అంటే ఎన్నో చెట్టు ఇన్ని చెట్లు నాకు ఇదొకటి కనిపించింది మనకంటే దాదాపు ఇన్ని కాయలు కానీ ఇదొకటి కనిపించింది అంటే మనం ఏం చేయలేము సహజంగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఇల్లు కూడా కాయలు కూడా వచ్చి నీకు ఏమనిపిస్తుంది బాగా సంతోషంగా ఉందా ఓకే ఓకే మనం చూసినట్లయితే ఇది ఇంకో లారీ దగ్గరికి వచ్చినాము వేసరితో మాట్లాడుతాం కాయలు ఏమనిపిస్తాను ఇక్కడ చెప్పి మాట్లాడుతాం సంతోషంగా ఉందా మీ పేరు లక్ష్మి లక్ష్మి ఇంకా ఆడిద్దరు లక్ష్మిని కనపరిచారు లక్ష్మి కాయలు చూస్తే ఏమనిపిస్తుంది ఇది చాలా బాగున్నాయా సంతోషం ఓకే ఓకే బాగున్నాయి బాగా స్నేహితుడు మనం చూసినట్లయితే ఇవి కాయలు రాజస్థాన్ ఇవి కూడా రాజస్థానే పోతున్నాయి చాలా అద్భుతం అబ్బా ఈ కాయలు మాత్రం చాలా చాలా రాజస్థాన్ పోతున్నాయి అంటే మనం కూడా దీంట్లో మెచ్చుకోదగ్గ విషయమే మనకు ఇది 2వ లారీ కూడా ఇది కూడా 20 టన్నులు పైనే వస్తుంది ఇది కాబట్టి మాకు కొంత ఇబ్బంది కలిగినా కూడా లేటుగా అమ్ముకున్నా మాకు చెట్లకు ఇబ్బంది అనిపించింది కానీ కాయలు మాత్రము అవుట్ అని బాగా వచ్చింది కాయలకి కానీ మాకు డబ్బులు కూడక రేటు పెరిగింటే బాగా వచ్చేది రేటు తటస్థంగా ఆగిపోవడంతో ఇంకా తప్పని పరిస్థితులు అమ్మాల్సి వచ్చింది మీరు కూడా మీ ఇష్టము అమ్ముకుంటారో ఉంచుకుంటారో రాలగొట్టుకోకండి అమ్ముకోండి కాదు బాబు నీ పేరు ఏం పేరు అనిల్ అనిల్ ఇప్పుడు ఈ లారీ ఇంత పెద్ద లారీ కదా ఎన్ని టన్నులు దీనికి వచ్చే అవకాశం ఉంది ఇంత లారీకి లోడ్ అయినాక 23-24 టన్నులో సార్ చెప్తాడు వీళ్ళకు ఐదేళ్ళు అయిందంట వైర లారీ కాబట్టి 23-24 టన్నులు 25 టన్నులు కూడా పోసే అవకాశం ఇంత మంచి టన్నేజ్ తీసుకొని పోవడంలో ఆ రాజస్థాన్ గుజరాత్ బండ్లే మనకు ఎక్కువగా ఉపయోగిస్తారు మన ఆంధ్ర అంతగా ఇదిగా ఉపయోగించరు కాబట్టి చాలా సంతోషకరమైన వార్త వీళ్ళు కూడా చాలా హ్యాపీ నీ పేరు పేరు ఈయన పేరు నీ పేరువా రవీంద్ర ఖుషి ఉంటారు ఎండలో మే 28 దగ్గర చాలా చాలా ఖుషి ఉంటారు ఫ్రాన్స్ మీరు ఒక విషయము షార్ట్ వీడియోలో విని మీరు రేటు ఎంత కమ్మినారు అని చెప్పి అడిగినారు నేను యాక్చువల్గా ఈ తోటను రేటుకి అమ్మలేదు ఒట్టుకింత అని చెప్పి వేరే అతనికి అమ్మింటిని అంటే టోటల్గా ఈ తోట అంతా 700 చెట్లు కలిపి ఇంత డబ్బు అని అమ్మింటిని కానీ అతను డబ్బులు కట్టకుండా ఎగ్గొడతాడని భయపడి అతని కోసిన కాడి కాయలను కొంచెం డబ్బులు కట్టేసుకొని అతను సాలిచ్చేసి వేరే ఆయనకు అమ్మడం జరిగింది అదే కేవీఆర్ మండికి అమ్మడం జరిగింది టోటల్గా వాళ్ళకు కూడా నేను ఒట్టికే ఇచ్చినాను కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి రేటు 40-45 వేల లోపల నడుస్తూ ఉంది కాబట్టి మన కాయలు ఒట్టుకమ్మినాం కాబట్టి మేము చెప్పలేను రేటు కానీ టన్నేజ్ మాత్రం 96 టన్నులు వచ్చినట్టుగా నాకు అర్థమవుతుంది తోట అంతా మనం ఫస్ట్లో అమ్మిన ఆయనకి ఈయనకి కలిసి 96 టన్నులు కాయలు దిగింది తోట కాబట్టి రైతులు మీరు గమనించండి మీరు ఎందుకంటే రేటు అది విషయం ఒట్టుకమ్మడం జరిగింది కాబట్టి చెప్పలేకపోతున్నాను
ఇంకా టన్నేజ్ టన్నులు వచ్చేసి మనకు 96 టన్నులు దిగింది ఇంకా ప్రస్తుత రేట్ వచ్చేసి 40-45 మధ్యలో నడుస్తుంది కాబట్టి దయచేసి రైతులు గమనించుకొని మీ కాయలు రాలగొట్టుకోకుండా అమ్ముకోండి ఆ విధంగా ఈ సీజన్ కాయ ఉంది కాబట్టి మనకు ఆ సీజన్ కాయ కాపాడుకోవడం కోసమైన ఈ కాయలు తెంపాల్సి వస్తుంది మిత్రులు గమనించాలా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ